ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత మీ బిజినెస్ అనేది ఎలా ఉంది? అబ్బే చాలా బాగా చేసాడా నేను, బుర్రబాటు చేసాడు. ఏం చేశారు అంటే ఆ మోడీ ఇచ్చిగానే ఆ మోడీ ఇచ్చి మామూలుగా ఒక 50 రూపాయలు తీసుకున్నాడు ఆయన మంచి దగ్గర. మనిషి దగ్గర 50 రూపాయలు ఎలా కలెక్ట్ చేశారు? ఇదంతా ఎలా కలెక్ట్ చేశారు అంటే నేను మధ్య ధర అంటే ఏం చెప్తానే ఒక మధ్య ఇప్పుడు 100 రూపాయలు ఉండేది 200 రూపాయలు చేసాడు. మళ్ళీ నేను బస్ ఛార్జీలు ఉన్నాయి అయ్యో 20 రూపాయలు ఉండి ఆట ఎక్కితే ప్రస్తుతానికి అక్కడ ఇస్తే అక్కడ అయితే 5 రూపాయలు తీసుకున్నారు, ఇప్పుడు 20 రూపాయలు తీసుకున్నారు. పాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అది ఒక అలా పోతుంది అంటే అమ్మఒడి అంటే మంచిలో జనాల్లో మంచి చేసుకున్నాక ఆయన అలా ఇచ్చాడు. ఆయన ఛార్జీలు పెరిగిడు పెట్టి పప్పులు ఉప్పులు పెరగడం పెట్టి ఏ రకంగా మొత్తం అలా పెంచుకుంటా పోయాడు ఆయన. గెలిచిన తర్వాత ఇంట్లో ఒక మనిషికి ఇస్తామన్నారు, అలాగైనా గానీ ఇచ్చారని అంటే మొదటి సంవత్సరం 15,000 ఇచ్చి, రెండో సంవత్సరం 13,000 ఇచ్చి, మూడో సంవత్సరం వచ్చేటానికి 12,000 10,000 తగ్గించి, నాలుగో సంవత్సరం మొత్తం గెలేదన్నట్టు చాలా మంది చెప్తారు. మీరే ఉంటారు దాని గురించి? ఇచ్చాడనే మా పిన్ని గారు అబ్బాయి మాకు అయితే మా పిల్లలు అవ్వలేదు, మా ఇంట్లో పిల్లలు అవ్వలేదు, మా పిన్ని గారు అమ్మాయిలు కూడా ఉండేది పని ఆయన 3 విడతలు 4 విడతలు మొన్న నాకు 1,000 రూపాయలు వచ్చింది నా కరెంట్ బిల్ ఈ నెల 3,000 రూపాయలు వచ్చింది. ఎందుకని ఇంత ఒక నెల ఎలక్షన్ కావాలంటారా? మా నాన్నగారు హాస్పిటల్ ఉన్నారు, కరెంట్ వేయలేదు, లైట్ వేయలేదు, ఫ్యాన్ వేయలేదు, ఫ్యాన్ ఎక్కడ పడిపోయింది రా, ఇంకా ఫ్యాన్ వేయలేదు, ఇంకా మొత్తం 3,000 మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అవకాశం ఇవ్వండి, ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా బెటర్ గా చేసి చూపెడతాను. ముందు కరోనా వచ్చింది కదా, అవకాశం వస్తేనే ఇప్పుడు కరోనాకి మొత్తం జనాలు చచ్చిపోతుంటారు. అదేంటన్నా ఇప్పుడు కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంటారా? ఆడొచ్చాకే వచ్చింది ఎవరైనా. ఇప్పుడు కరోనా సమస్యల్లో అసలు ఎలా స్పందించారు? ఎలా మీకు ఈ సమస్యలు తీర్చడం కానీ ఆ వ్యాక్సిన్ చేయడం కానీ మాస్కులు ఇవ్వడమే కానీ మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేయడం కానీ ఎలా చేశారంటారు? మాస్క్ ఇచ్చారు దేనికని, జనాలు చచ్చిపోయినా ఇచ్చారు వెళ్ళిపోతున్నాడు మాస్క్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు హాస్పిటల్ లో పేషెంట్ వస్తున్నాడు, ఆడికి రాదా కరోనా? ఆడికి వస్తుంది కదా కరోనా, మాస్క్ వేస్తే మాత్రం కరోనా రాకుండా ఉంటుంది, ఆడికి వచ్చేస్తుంది కదా కరోనా వచ్చింది కదా. ఒక మాట అసలు పిఠాపురాన్ని ఎవరు గెలుస్తారంటారు? మీ మాట ఏంటి? పవర్ స్టార్ గెలుస్తారా? పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన పదవిలో లేనప్పుడు ఎన్నో మందికి రైతులకి చేశాడు, ఎన్నో ఆయన సినిమా ఫీల్డ్ లో బోలంత సంపాదించాడు, ప్రజలు పెట్టాడు ఆయన, రైతులు రైతు అన్న. ఇప్పుడు మొన్న రీసెంట్ గా వీడియో చేశాను ఆయన, ఇప్పుడు కాళ్ళు పోయి ఒక మధ్యకురు ఆయనకు 10 లక్షల రూపాయలు రాశాడు, ఆయనకు అవసరం అది హ్యాండిక్యాప్, ఆయనకు అవసరం, ఆయనకు అవసరం లేదు కదా. అంతటి నిజాయితీ మనిషి పోటీ చేస్తున్నాడు, ఎందుకు నెగ్గించలేదు? లాస్ట్ రెండు చోట్ల ఓడిపోయారు, ఈసారి చేత కలగకపోయింది చేత కలగకపోయింది. అది మరి ఈసారి గెలుపు మా వాళ్ళకి ఉండదు, 1,50,000 ఓటింగ్ పడుద్ది, 50,000 70,000 మెజార్టీతో గెలుస్తాడైనా కంపల్సరీగా మేము నెగ్గించుకుంటాం సూపర్ గా. మరి కాకినాడ సునీల్ గారా శ్రీనివాస్ గారా? సునీల్ అన్నది వ్యక్తి ఎవరు చెప్తాను, ఆయన ఫస్ట్ ప్రభరాజ్యంలో ఇదయ్యాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ 5 సంవత్సరాలు కనబడలేదు, మళ్ళీ వచ్చాడు టీడీపీలో, వచ్చాడు టీడీపీలో వచ్చిన వ్యక్తి ఇప్పుడు తర్వాత అలా గెలిసే పోయాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చాడు, వైఎస్ఆర్ లోకి వచ్చాడు 2014లో వైఎస్ఆర్ లోకి వచ్చాడు ఆయన, వెళ్ళిపోయాడు, మళ్ళీ 2019లో వచ్చాడు టీడీపీలోకి, మళ్ళీ ఇంటికి పోయాడు, మళ్ళీ 2024లో వైఎస్ఆర్ లో కొత్త ఏం వస్తాడన్న ఆయన. ఇంకా ఇప్పుడు చాలా మంది ఆయన మీద కామెంటరీ చెప్తున్నారు, ఏ పార్టీ ఓడిపోద్దు అని 99% పక్కాగా అవకాశం ఉంటే ఆ పార్టీలో జాయిన్ అవుతారు అన్నట్టు చెప్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే చేస్తున్నాడు ఆయన, ఏదో సంవత్సరానికి ఒకసారి సినిమా వస్తుంది, సంవత్సరానికి ఒకసారి కండిగా మాత్రమే చేస్తాడు ఆయన. ఇంకేమంటారు ఉదయ శ్రీనివాస్ గెలుతారు ఆయన అంటే, ఇప్పుడు ఆయన ఒక దగ్గరికి నాకు ఆయన తెలియదు ఏంటంటే, మేము ఫస్ట్ లో అనుకున్నాం ఇది రాజమండ్రి నుంచి అయినా ఇక్కడ సీట్ ఎవడ పెట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవడ పెట్టి అనుకున్నాం. ఆయన వచ్చిన తర్వాత
తెలిసింది మాకు. ఒక్క రెండు నెలల్లో నియోజకవర్గాన్నే ఇచ్చేసాడు ఆయన. బాగా పనిచేశారంటారా? ఒకసారి అన్నాడు ఆయన, పిఠాపురం నియోజకవర్గాన్ని దత్తక తీసుకుంటానని చెప్పాడు ఆయన. అలాగే ఫాలో అయ్యాడు ఆయన. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడి పార్లమెంట్ గా ఆయన నిలబెట్టి ఒక ఎంపీగా ఆయన్ని అసెంబ్లీ పార్లమెంట్ కు పంపించి ఇక్కడ నిధులు తెచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎత్తి ఇక్కడ నిలబడి పిఠాపురం అభివృద్ధి చేద్దామని ఫిక్స్ అయ్యారు ఆయన. ఫైనల్ గా అయితే ఒకటే ఒక మాట, మీ ఎంపీ ఎవరు, మీ ఎమ్మెల్యే ఎవరు? ఎంపీ ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏ వాళ్ళ గుర్తండి? గ్లాస్ గుర్తు. గ్లాస్ మరి గ్లాస్ పగిలిద్దు పొద్దు అన్నారు, మీరే ఉంటారు? గ్లాస్ పగిలితే పొద్దున ఎక్కిపోద్ది ఖచ్చితంగా. ఖచ్చితంగా అది ఇక్కడ పిఠాపురం గట పవన్ కళ్యాణ్ అడ్డా అని అన్నారు, మీరే ఉంటారు దానికోసం? ఒక మాట, పిఠాపురం అడ్డా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎవరికి జీవితం ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ 25 సంవత్సరాలు జీవితం, ఇంకా ప్రతి ఒక్కడికే చూసుకోగలదు భవిష్యత్తు. ఒక్కసారి గెలిస్తే మన సైడ్ ఇంకా ఎప్పుడు ఎవడు నిలబడ్డా ఇక్కడ పవన్ కళ్యాణ్.